చాలా బాధాకరమైన విషయం. మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాము, ఆయన త్వరగా కోలుకొని బయటకు రావాలి, మళ్ళీ టీడీపీ ఎలక్షన్స్లో కానీ క్యాంపెయినింగ్లో కానీ ఆయన ప్రచారం చేయాలి అని మనస్ఫూర్తిగా ఎంతోమంది కోరుకున్నారు. బట్ దేవుడికి కనికరం లేదు, ఆయన స్వర్గస్థులైపోయారు. సో ఎలా ఉన్నింది సార్ అక్కడ వాతావరణం, కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? వాతావరణం మొత్తం ఏదో ఒక అంటే చిన్న వయసు మామూలుగా ఏదో వయసు అయిపోయింది అయినా ఏదో ఆరోగ్యం బాగాలేదు ఏజ్ని బట్టి అని అనుకుంటే కాస్త మరణమే ఎవరికైనా బాధ, కానీ అది కొంచెం తట్టుకునే ఉంటుంది. ఈ ఏజ్లో హ్యాపీగా ఉండి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళదాము, రాజకీయాల్లో కూడా వెళ్ళటం ఏదో ఆ పదవుల కోసమో ఆ డబ్బుల కోసమో కాదు, ఉన్నాయి తనకి. అది కాకుండా తాతగారి ఆశ, తాతగారు కష్టపడి నిలబెట్టిన పార్టీ, ఆ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. అలాగే కుటుంబానికి కూడా దగ్గర అవ్వాలి. అది అయిపోయాడు, కుటుంబానికి దగ్గర అయ్యాడు. అది బాలయ్య చేసిన పని, బాలయ్య పెద్దరికం తీసుకుని మొన్న ఈ మధ్య ఎన్టీఆర్ బర్త్డే అప్పుడు పిలిచి కూర్చోబెట్టి మోహన్ కృష్ణని మాట్లాడి అయిపోయింది పిల్లలు సంతోషంగా ఉన్నారు కదా, ఇంకా మనం ఆ దూరాలు ఎందుకు అని చెప్పి కలపడం అయిపోయింది. ఇంకా అది ఆ కలుపు కలిసింది అన్నది ఇంకా బాగా అంటే ఈనాడు గ్యాప్ది అవ్వాలి కదా, 10 ఏళ్ళు డిస్టెన్స్లో ఉన్నది. ఇవాళ అయింది, కలిశారు, బాగానే ఉంది. ఇంకా దగ్గర అవుతారు, రాబోయే ఏదైనా ఫంక్షన్లు గింక్షన్లు వచ్చేటప్పుడు అవుతాయి. అది ఆ ఫంక్షన్ కాకుండా ఈ ఫంక్షన్ అవ్వటం బాధాకరం. మంచి శుభకార్యం ఏదైనా జరిగితే అందరూ బాగా మళ్ళీ కలిసిపోతారు అనుకున్న దాన్ని ఇట్లా అయింది. అందరికీ బాధ దిగమింగిపోలేను. పర్టికులర్గా అమ్మాయి పాపం అలేకే రెడ్డి పాపం బిడ్డలను పెట్టుకుని, 3 బిడ్డలు భర్తను పోయి ఈ ఏజ్లో, ఈ యంగ్ ఏజ్లో బిడ్డలు భర్త పోయి బిడ్డలతోటి అది భరించలేని వర్ణాతీతం. ఏ ఆడపిల్లకైనా అది చాలా బాధాకరమైన అమ్మాయి ఏడుపు. నేను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అంటే తినలేక ఏం తింటుంది మనసు అంతా, అదే అటే ఇటే బిడ్డల్ని పెట్టుకుని అందులో ఆ బిడ్డ అంటే మహా ఇష్టం. తారక్ వీడియో యూట్యూబ్లో కూడా ఉంటాయి. చిన్న పాప ఎంతలా ఏడుస్తుందంటే ఆ వయసుకి మరణం అనేది కూడా తనకు అర్థమయ్యింది. నాన్నకి లేరు, నన్ను ఆడించడానికి సరదాగా అంటే పిల్లలతో బాగా ఉంటాడు. అది పిల్లలకు బాగా నాన్న ఉంటే హుషారు వాళ్ళకి. అది పోతాం తెలిసిపోయింది వాళ్ళకి, నాన్న లేరు, నాన్న నిద్రపోతున్నారు అనేది అర్థమైపోయింది. అది చాలా వర్ణాతీతం, బాధాకరం. ఎవరికి జరగకూడదు ఇలాంటిది, ఎవరు రాకూడదు. అందుట్లో నాకేమనిపించిందంటే ఏ కారణం కనపడలే పిల్లల్ని భగవంతుడు తీసుకెళ్ళడానికి. ఒకటే కారణం కనపడింది, ఒక్కటే నా మనసు కనిపిస్తుంది. అంటే అందరితోటి బాగుంటాడు, అందరితోటి ప్రేమగా మర్యాదగా ఉంటాడు. కల్చర్డ్ ఫెలో, మంచి వాళ్ళని దేవుడు. అసలు అదే కల్చర్ కూడా ఏంటంటే తనకన్నా వయసులో పెద్దవాళ్ళు అంటే చాలు, అది వాచ్మెన్నా డ్రైవరా అని కూడా చూడు. ఎవరైనా సరే ఆ వయసులో తనకన్నా పెద్దవాళ్ళు అంటే మీరు ఏమండి అని తప్పితే, డ్రైవర్ అయినా సరే వయసులో పెద్ద అంటే ఏమండి మీ రామ్ గారు ఇట్లా అండి అంటే తప్పితే ఏ రామ్ ఇట్లా అనడు అసలు. అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యేది ఉండదు. కానీ తన కల్చర్, తన సంస్కారం వయసులో పెద్దవాళ్ళు అనగానే వాళ్ళు ఎవరైనా సరే గారు ఏమండి అని పిలవాలి. అంతేకాని నువ్వు ఏకవచనంతోటి నువ్వు రాపో రారా అనకూడదు అనేది ఒక కల్చర్ తన అందరితోటి అలాగే ఉంటాడు. అది బహుశా భగవంతుడికి నువ్వు అందరితోటి అందరికీ నువ్వు ఇష్టడు అయ్యా, నువ్వు మంచి సంస్కారంతుడివి, నాకు నువ్వు అంటే ఇష్టమే, నీ సంస్కారం నేను చూడాలి రా నా దగ్గరికి అని తీసుకెళ్ళాడా అనిపిస్తాను. నా సంస్కారవంతుడు అయిన నువ్వు అంత బుద్ధిమంతుడు, అందరితో ఇంత మంచిగా ఉండేవాడు, ఆ మంచితనం నేను అనుభవించాలి నీ దగ్గర రా అని చెప్పి తీసుకెళ్ళాడా అనిపిస్తాను తప్పితే. లైవ్లో కూడా చూసాం మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడడం, ఎస్పెషలీ తారక రత్న గారి తల్లి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడినప్పుడు ఆవిడ అసలు ఆపుకోలేకపోయారు ఆవిడ దుఃఖాన్ని, చాలా ఏడ్చారు అని మీతో కూడా ఏదో ఏడుస్తూ మాట్లాడారు. ఏంటి అసలు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆ తల్లి గర్భశోకం, పిల్లాడు ఇంత వచ్చాడు, ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళబోతున్నాడు, ఏదో సినిమా ఫీల్డ్ 9 సినిమాలు ఒకేసారి ప్రారంభించిన ఘనంగా ఓపెన్ అయింది, తర్వాత కెరీర్ అట్లా వెళ్ళలేదు అనుకున్నది, గణానికి వెళ్ళలేదు, డిప్రెషన్కి పెద్ద లేవన లేదు ఆ క్యారెక్టర్. అలా డిప్రెషన్ స్మోకింగ్ డిప్రెషన్ వల్ల కాదు, అది మామూలుగా హ్యాబిట్ అయిపోయింది. అది డిప్రెషన్కి వెళ్ళే క్యారెక్టర్ కాదు, హుషారుగా ఉంటాడు మనిషి. ఓకే ఫైట్ చేస్తాం, ఓకే మనం వీలైనందుకు ట్రై చేస్తాం, మన సక్సెస్ కాలేదంటే లెట్ అస్ సీ నెక్స్ట్ అనే పద్ధతి. కానీ ట్రై చేశాడు, మ్యాక్సిమం ఏదో 2 సినిమాల దాకా చూశాడు. ఇంకా మనకి స్టార్ డమ్ అనే ప్రశ్న 40 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా స్టార్ డమ్ అనే దానికోసం ఏదో చూడటం మనకు కష్టపడదు. ఓకే అది ఒక లైన్ అలా ఉంటుంది, అప్పుడప్పుడు తడపడ చేస్తూ ఉండొచ్చు. లెట్ అస్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్,
పాలిటిక్స్ ఎందుకు ఇక్కడ లేదు కనుక అక్కడ అని కాదు. తాత పెట్టిన పార్టీ అది ఎలా కొంచెం ఎక్కడ అధికారం లేకుండా కొంచెం ఇదవుతుంది. సో మనం తాత పెట్టిన పార్టీని మళ్ళీ పూర్వవైభవం తీసుకున్న మనవలమైన మనం నడుం బిగించాలి. తల్లికి అయ్యో తాత ఆశయం కోసం ముందు అడుగేసి వచ్చిన వాడిని ఇలా అయిపోయింది అని బాధ అడిగి నాతో అదే ఏమి ఏం చేయగలను మన చేతిలో లేనిది కదా, ఎంతో ఎట్లాగైనా వస్తాడు కలిసి వస్తాడు మళ్ళీ వస్తాడు అందరితో మన మధ్య అందరి మధ్య ఉంటాడు చిన్న వయసే కదా బతుకుతాడు అని ఆశ పెట్టుకున్నాం. డాక్టర్లు కూడా చాలా ట్రై చేశారు వాళ్ళ సాయ శక్తులు ట్రై చేశారు అయినా సరే మన దురదృష్టం అని పాపం ఎక్కువ ఇరవై మూడు రోజులు తల్లి ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో నరక ఏ రోజు కాదు ఎప్పటికప్పుడు అక్కడ సిస్టమ్ కూడా మనకేం చెబుతుందంటే అదేమో బ్రెయిన్లో గడ్డ కట్టింది నీరు వేసి నీరు వాపు వచ్చింది దాని చేయాలి బ్రెయిన్ స్కల్ ఓపెన్ చేయలేము చేస్తే రిస్క్ సార్ అది అలా కాకుండా మైన్యూట్గా వీళ్ళు ఎక్స్పర్ట్స్ తోటి ఎక్స్పర్ట్ స్పెషల్ ట్రీట్మెంట్ తోటి దాన్ని అట్లా తగ్గించే ప్రయత్నం చేస్తారు అది కొంచెం తగ్గుతుంది మళ్ళీ మా రెండు రోజులు కొంచెం పర్వాలేదు అనుకుంటాను మళ్ళీ పెరుగుతుంది సో అట్లా ఫైనల్కి వచ్చేటప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ ఆగిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే ఆగిందో ఇక మనం ఏం చేసినా ప్రయోజనం అదే లాస్ట్ మెడికల్ డెడ్ అనే పాయింట్ మొన్న 18th నాటికి వచ్చేసింది. అప్పటిదాకా ది బెస్ట్ డాక్టర్స్ ఇండియాలో ఆయన శెట్టి గారే కాదు ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాక్టర్స్ అందరూ అటెండ్ చేశారు అంత కష్టపడ్డారు. బట్ అంత కష్టపడినా అదే అంటున్నానే భగవంతుడు అన్నీ మనిషికి ఇచ్చేశాడు కంప్యూటర్ నాలెడ్జ్ అన్ని ఇచ్చాడు. ఒక మూడు విషయాలు ఆయన చేతిలో పెట్టుకున్నాడు మన జననం మరణం కళ్యాణం ఈ మూడు మనిషి చేతికి ఇవ్వాలి ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మనం ఎంత ప్రయత్నించినా ఏం చేసినా ఆయన నిర్ణయమే ఆయన నిర్ణయం ఇవ్వాలంటే ఇస్తాడు తీసుకెళ్ళాలంటే తీసుకుంటాడు బతుకును తుంచినా పెంచినా సర్వేశ్వరుడు అని ఆయన మనం ప్రయత్నించాం మన మానవ ప్రయత్నం చేయనిచ్చాడు చేయనిచ్చి కాదు నా నిర్ణయం తీసుకెళ్ళటం ఆయన తీసుకెళ్ళాడు అనిపిస్తాను తప్పితే ఇంకా మరి ఏమైనా ఒక బాధాకరమైన ఇది. బాలయ్యకి కూడా మహా ఇష్టం అందుకనే బాలయ్య అంత పాపం హాస్పిటల్ దగ్గర కానీ కూడా మొత్తం బాలకృష్ణ గారే చూసుకున్నారు అంత్యక్రియల దగ్గర కూడా మొత్తం ఆయనే చూసుకున్నారు మిగతా కుటుంబ సభ్యులు ఎవరు అంతగా అక్కడ లేరు అన్న ఒక ప్రచారం కానీ ఆఖరికి పెద్దమ్మ లోకమ్మ గారి నుంచి లోకమ్మ పిల్లల గారి నుంచి పురదేశం అందరూ ఉన్నారు అందరూ అక్కడ కూర్చున్నారు. బాలయ్య బాబును మోహన్ కృష్ణ రామకృష్ణుడు అందరూ నుంచున్నాం కనుక కెమెరాలో కనపడతా ఉందేమో వీళ్ళందరూ నుంచుంటాం వాళ్ళు ఎవరు లేరు అక్కడ తారక్ గారి దగ్గర కూడా తారక రత్న గారి దగ్గర కూడా చుట్టూ కూడా ఎవరు లేరు జనాలు అన్నట్టుగా చాలా మంది అంటున్నారు లేదు బంధువులు దగ్గర ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను నేను అందరూ నిన్న వేరమ్మా నిన్న అక్కడ ఇంటి దగ్గర